నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజ్గిరి, పార్లమెంట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిలను ఇష్టారీతిగా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఘంటాపథంగా తేల్చి చెప్పారు. తెరాసా పార్టీలో గులాంగిరి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని, అనవసర విమర్శలు చేస్తే సహించేదే లేదన్నారు. రామకృష్ణ వ్యవహార శైలిలో మార్పు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాల పట్ల అవగాహన లేని వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యమని మానన్నారు. తెరాసా పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా, పార్టీ వీరిని అనంతరం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిలకు గులాంగిరి చేయడం ఇష్టం లేకనే పార్టీని వీడుతున్నట్లు చెప్పడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వారు తెలిపారు. గతంలో మల్లారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కోసం పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాల్లో వారు గుర్తు చేశారు. ఆ సమయంలో రామకృష్ణ పార్లమెంట్ బయట ఉన్నారని అన్నారు. గత 3 సంవత్సరాలుగా ఉపాధ్యక్షుడిగా కొనసాగిన రామకృష్ణ మూలంగా కంటోన్మెంట్ ఒరిగిందేమీ లేదని వారు తెలిపారు. కేవలం తాను ఒక్కడనే ఉండాలనే స్వార్థపూరిత రాజకీయాల మూలంగా కంటోన్మెంట్ అభివృద్ధి గుర్తుపడిందని వారు ఆరోపించారు. తన వార్డులో కూడా అభివృద్ధి చేసుకోలేని వ్యక్తిగా రామకృష్ణ చరిత్రను నిలిచారని అన్నారు. పదవిలో ఉన్నంత కాలం కేవలం కుర్చీ కోసమే అతను ఆరాటపడ్డాడని, రామకృష్ణ మూలంగా ఇతర వార్డుల్లోని బోర్డు సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని అన్నారు. తెరాసా మంత్రులపై అనవసర ఆరోపణలు చేస్తే కబడ్డారని హెచ్చరించారు. బోర్డు సభ్యులతో సరైన సమన్వయం లేకుండా, సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. మరి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తే. గత వారం 10 రోజుల నుండి కంటోన్మెంట్ బోర్డులో ఏం జరుగుతుందో మీకు మంచిగా తెలుసు. మరి ఇదివరకున్న వైస్ ప్రెసిడెంట్ గారిని కాన్ఫిడెన్స్ లేదు నీ మీద అని తొలగియడం కూడా జరిగింది. అది అయ్యాక మరి ఏ పార్టీ వాళ్ళు కూడా ఈయనని ఆహ్వానించడం లేదు. మరి వెళ్తే కూడా రాణించే తట్టు లేరు. ఆ తరుణంలో మరి నిన్న మంత్రి మల్లారెడ్డి గారి మీద, మరి మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఆయన అట్లా మాట్లాడడము చాలా తప్పు. వాళ్ళని ఏకీభవించి ఏదో వాళ్ళే చేసినట్టు మాట్లాడము ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా. దయచేసి మీరు మంత్రివర్యుల మీద కానీ బోర్డు సభ్యుల మీద కానీ ఇగమిగట మాట్లాడితే మరి బాగుండదని నేను మీ ద్వారా హెచ్చరిస్తున్నా. మరి మీరు మాట్లాడినట్టు మేము కూడా దిగజారి రాజకీయాలు మాట్లాడితే మరి బాగుండదు. మీరేంటిదో ప్రజలకు తెలుసు. ఇదివరకే మీరు ఎన్నో అనుకున్నారు ఏమో చేద్దామని, ఎవరు రాణించకపోయే వరకు మీరు మరి ఇట్లా బురద జల్లడము సబబు కాదు. మళ్ళీ బోర్డు సభ్యుల మీద కానీ మంత్రుల మీద కానీ ఏదన్నా మాట్లాడితే ఇక మళ్ళీ మంచిగా ఉండదు, మేము కూడా నోరిప్పాల్సి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇన్ని 3.5 సంవత్సరాలు మీరు అనుభవించి ఇప్పుడు వారు ఇది మంత్రుల మీద కానీ మా ఇన్ఛార్జ్ మీద కానీ అటువంటి ఆరోపణలు చేయడం తగదు నీకు. కావున మళ్ళీ అటువంటి చేస్తే మాత్రం మీరు చాలా వేరే పరిణామాలు చాలా ఉంటాయి. జాగ్రత్త మళ్ళీ సార్ అటువంటి మాటలు మాట్లాడతారని చెప్తాను. అంటే నమస్కారం. ఉన్న ఇంటర్మీడియా అన్ని కూడా గతంలో సిద్ధంగా తెలుసు. పార్టీ ఏంది, వాటి విధానం ఏంది, వాటిని ఎక్కడ ఎత్తుకుంది, ఎక్కడ దింపింది అని తెలుసు. కాబట్టి ఎత్తుకొని అన్నం పెడితే అన్నం ఉంచుకున్నాడు అతన్నా ఉంచుకున్న వాటి ఇది మంచి పెద్ద కాదు. మల్లారెడ్డి మంచి ఆనాడు తిరిగిన కూడా మన ఢిల్లీ చేసిపోయాడు, మా మూడు మాట్లాడాడు, ఏమన్నా పిలిచిన మన రాజశేఖర్ కూడా నాకు బోర్డుకు అన్ని విధాలా న్యాయం చేస్తా ఉన్నాడు. ఈ ఫండ్ విషయంలో కానీ మాకు అనుకూలమైన పార్టీ విధంగా మాకు సపోర్ట్ ఇస్తూ
నిన్ను మంచి అనిపించని చూస్తా ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ మీద ఈ మాట్లాడడం తప్పు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ఏదో నేను పదపోయిందని ఇట్లా మారితే తప్పు. అది దాన్ని నువ్వు మంచిగా ఆలోచించుకుంటూ మంచి దాన్ని కోరుకుంటా ఉన్నాం. అట్లే చేస్తే దాని మీద శిక్ష బాగుంటుంది, అటు విధంగా వ్యక్తిగతం కూడా ఉంటాయి కాబట్టి మేము అందరినీ చేస్తాం. అందరికీ నమస్కారం. నిన్న పేపర్లో కానీ మీడియా ద్వారా కానీ ప్రకటన చేయడము చాలా బాధాకరం. తను ఒక్కటే షూటింగ్ అడుగుతున్నాడు. ఏ దిక్కు మొక్కు లేనుడో, 5.5 సంవత్సరాలు నేను ఉన్నావు కదా, పార్టీలు వెళ్ళినావు కదా, నీకు ఏకడ లేకున్నా కానీ పార్టీలో నువ్వు అనుకున్న ప్రకారంగా సంవత్సరంకు నీకు అగ్రిమెంట్ ఇచ్చేది మీ వైస్ ప్రెసిడెంట్ ఉండమని కాదు. నువ్వు అందరినీ బతిలాడుతున్నందుకు 3.5 సంవత్సరాలు నేను ఉంచే కదా, నీకు ఇంత కూడా విశ్వాసం లేకుండా పోయింది. ఇవాళ వచ్చినాక మల్లారెడ్డి గారి పేరును ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఈ దుమ్మెత్తిపోయడము, అంటే ఎవరి మీద ఒకటి దుమ్మెత్తిపోయడమే నీకు అలవాట. ఈ రాజకీయం చేసుడు ఇది పనికిరాదు. నువ్వు సరైన రీతిలో రాజకీయం చేయబాబు, నీకు రాజకీయం రాకుంటే గమనం పోయి ఇంటికాడ కూర్చో, లేకుంటే మనం మతి ఇట్లా భ్రమిస్తే నీకు డాక్టర్ మెంటల్ ఆసుపత్రి ఎర్రగడ్డ ఇట్లా పోయి జరా చూపించుకుంటా. నీకు ఏదోదో మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా. నేను ఈ మీడియా ముందు చెప్తున్నా, కంట్రమెంట్ బోర్డుకు నువ్వు ఒక ఐరన్ లేకు, అది నిదర్శనం. నువ్వు ఏనాడు ఏ మంత్రుల దగ్గరికి పోయింది లేదు, ఏ మంత్రుల దగ్గర అడిగింది లేదు, ఎవరి దగ్గర ఏం తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ నిన్ను తీసిన తెల్లారే 11.5 కోట్లు పడ్డాము, అది నీకు కనిపిస్తలేదా? తీసిన తెల్లారే ఇవాళ 22 లక్షల రూపాయలతోని కేటీఆర్ గారి చేతుల మీదకించి కంట్రమెంట్ బోర్డుకు ఫుల్ ఫ్లెడ్జ్లు ఉన్న ఎక్విప్మెంట్ ఉన్న అంబులెన్స్ని ఇవాళ పొద్దున్నే కేటీఆర్ గారు కంట్రమెంట్ బోర్డుకి ఇవ్వడం. బాబు తిరిగితే ప్రతి ఒక్క పని అవుతుంది. మన సొంత స్వార్థాన్ని గురించి నువ్వేదో కూర్చుండి ఏదో స్వార్థ రాజకీయం చేస్తుంటే కాదు, ఇది ప్రజలు గమనిస్తున్నారు, అందరు చేస్తున్నారు. నువ్వు పెట్టే చాక్లకు కానీ నువ్వు చేకే ఫిట్టింగ్లకు కానీ ఎవరు కూడా నీ సహకరిస్తలేరు. నీ దుకాణం బంద్ చేసుకో, ఇక చాలా రోజులు అయిపోయింది నీ దుకాణం. మంచిగుండి ఏమో నుండి ప్రజల దగ్గర ఉండి అందరితో నుండి కలిసిమెలిసి ఉండి నేను పని చేసుకో. నీకు ఇచ్చిన బడ్జెట్టే నువ్వు చక్కగా వినియోగించుకోలేవు. నువ్వు అందరి గురించి మాట్లాడుతూ ఉంటావు బాబు, ఎవరిని కూడా మంత్రులను కానీ పార్టీని కానీ మా అధ్యక్షులను కానీ ఏదైనా మాట అంటే మాత్రం దానికి వెరీ సీరియస్గా అన్నిటికీ చూడాల్సి వస్తుంది. నేను జాగ్రత్త అని చెప్పి తెలుసు. మంచి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రామకృష్ణ, నువ్వు ఒక ఊసరవెల్లి, నీ ఊసరవెల్లి కలర్ మారుస్తున్నట్టు నువ్వు కలర్ మారుస్తూ రోజుకో పార్టీ మారుతూ రోజుకో పార్టీలో చేరుతూ ప్రతి ఒక్క పార్టీని మోసం చేస్తూ వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తూ ఇంకో పార్టీకి పోవడం నీ దినచర్యగా మారిపోయింది. అవన్నీ మానుకో. టీఆర్ఎస్లోకి వచ్చినావు, టీఆర్ఎస్లో కేసీఆర్ కేటీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయలేక నువ్వు పారిపోయినావు. నీకు చేతకాగానే ప్రజలకు మేలు చేయలేకనే నువ్వు పారిపోయినావు. నువ్వు మేలు చేయాలని పబ్లిక్ మేలు చేయాలనుకున్నావు నువ్వైతే సంక్షేమ పథకాలు ఈరోజు ఈ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఈ ఏ దేశంలో లేవు, ఎక్కడ లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు. అటువంటి పథకాలను ప్రజలకు చేరవేయలేక నీకు చేతగాక నువ్వు లొంగిపోయి వేరే పట్లకి పోయి నువ్వు చేతగానే వెళ్ళిపోయినావు. ఇక నీకు మిగిలింది లాస్ట్కు నువ్వు రాజశేఖర రెడ్డిని మల్లారెడ్డిని తిట్టడం కాదు, నువ్వు ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నువ్వు ఫస్ట్ గెలుస్తావా అనేది చూసుకో, దాని తర్వాతనే మీతో మాట్లాడాలా. కానీ ఇక నీకు మిగిలింది ఒక బీజేపీ బీఎస్పీఏ, ఇక దాని తప్ప వేరే పార్టీలే లేవు నీకు పోయడానికి అని మా ఉద్యమకారుల తరఫున నేను నిలదీస్తున్నా. ఇదని ఉంటే మాకు జవాబు చెప్పు. అందరికీ మరి ప్రింట్ మీడియా ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు. అన్న, ఈరోజు ఈ సమావేశం మరి కంటమెంట్ బోర్డులో పెట్టిన ఒక ముఖ్య కారణం ఏంటంటే, లాస్ట్ ఒక
వన్ మంత్ నుంచి ఎన్నో ఊహాగానాలు, మరి దాంట్లో లాస్ట్ వన్ వీక్లో ఏదో పరిణామాలు చేంజ్ అయ్యాయో, మరి వైస్ ప్రెసిడెంట్ చైర్ మారాలనేది ఒక రిక్వెస్ట్ ఏదైతే పార్టీకి పెట్టినామో, వాళ్ళు అంటే 2.5 ఇయర్స్ నుంచి వెయిటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు న్యాయమైందని అనుకున్నారు, మరి వైస్ ప్రెసిడెంట్ గురించి మార్చాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్ మీద రామకృష్ణ గారిని మరి కుర్చీ వదిలేసి మరి ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వడం మంచిదని సూచించడం జరిగింది. మరి దానిపైన వారికి ఒక 1 వీక్ 10 డేస్ టైం కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి ఆయన ఏకోపించకుండా మరి పార్టీని సండే రోజు వేయడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి ఫోర్స్, ఎందుకంటే అగ్రిమెంట్ చేసినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మధ్యలో కాలేదు, ఎందుకంటే అది కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్గా అందరూ 8 మంది మధ్యలో ఆ రోజు అగ్రిమెంట్ అయింది. సో నీకు 1 ఇయర్ ఛాన్స్ ఇచ్చినాం, దాని తర్వాత జరగాలని అనుకున్నాం, లేదు కొంచెం ఎక్స్టెండెడ్ టర్మ్ కావాలని నువ్వు రిక్వెస్ట్ చేసావు, అది మళ్ళీ 3.5 ఇయర్స్ వరకు వెళ్ళింది. మేము నీ వెనకాలే ఉన్నాం, బట్ మీరు చూసుకుంటే ఈ టర్మ్లో మీరు అంటున్నారు అభివృద్ధి అయిందని, కానీ 7 మంది బోర్డు మెంబర్స్ మేము ఇక్కడ ఉన్నాం, ఎలాంటి అభివృద్ధి కాలేదని మా ఒక ఆలోచన. నార్మల్ ఫండ్స్ ఏది వస్తుందో కంటోన్మెంట్ ఫండ్ కాకుండా ఉట్టి 14th FC ఫండ్స్ ఒక్కటే మేము లాస్ట్ 3 ఇయర్స్లో యూజ్ చేసింది. మరి దీనికి మీ ఫాలోఅప్ లేదని ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, మీ ఫాలోఅప్ కరువు అయింది కాబట్టి ఆ ఇబ్బంది పడ్డాము మేమంతా, మీ ఒక్కరి కోసం మీతో 7 మంది బోర్డు మెంబర్లు ఇబ్బంది పడడం జరిగింది. ముఖ్యంగా మరి కుర్చీ మీద అంత ప్రేమ ఉంటే మరి పార్టీని అంటే 3.5 ఏళ్ళు ఆ పార్టీ చెప్పింది కాబట్టి మేము కూడా మీ వెంబడే ఉన్నాం. మరి ఆ కుర్చీ మీద ప్రేమతో మీరు పార్టీని కూడా వెళ్ళడం జరిగింది, మరి పార్టీని విడిస్తే ఏమైందో మీరు కూడా చూశారు. ఒకటే రామకృష్ణ గారు, మీకు అంటే మన మీడియా తరఫున మీకు చెప్పడం ఏంటంటే, మీకు గుర్తుంటే పార్లమెంటుకి ఫస్ట్ టైం మనం అందరం వెళ్ళినప్పుడు 2015లో, మరి అప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు అక్కడ, మనం డైరెక్ట్గా పార్లమెంట్ తీసుకెళ్ళినప్పుడు మరి అందరు ఆ రోజు సభ్యులందరూ మీరు కాకుండా మిగతా సభ్యులందరూ కూడా లోపలికి వెళ్ళి మనోహర్ పారికర్ గారిని కలిసాము ఆ రోజు, ఏవియేషన్ మినిస్టర్ గారిని కలిసాము ఆ రోజు, మరి వెంకయ్యనాయుడు గారిని కలిసాము ఆ రోజు, మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. మీరు ఢిల్లీ వరకు వచ్చి పార్లమెంట్ గేట్ బయట ఉన్నారు మీరు, అంటే ఆ రోజు కారణం ఏంటి? మీకు నిజంగా ప్రజల ప్రాబ్లమ్స్ మీద మీరు మాట్లాడేదంటే లోపలికి వస్తుండే, ఆ రోజు ఏ కారణం చెప్పకుండా మీరు ఆ రోజు పార్లమెంట్ బయటకు వెళ్ళిపోయారు. మేమందరం మీతో అందరం వెళ్ళి ఆ రోజు ఫోటోలు కూడా ఉన్నాయి, డెఫినెట్గా ఈరోజు మీడియా కూడా ఇస్తాం. సో ఆ రోజు నుంచి కూడా మీకు ఏ రోజు కూడా ప్రజల పట్టు మీకు ఇంట్రెస్ట్ లేకుండే, మీ సొంత అంటే నేను హైలైట్ కావాలి నేను హైలైట్ కావాలనేది. సో అలాంటి ఒక ఆలోచన ఈ రోజు కాదు 2015 నుంచి మీ మైండ్లో ఉంది, మేము చూస్తూ ఉన్నాం అది. మరి మీరు మల్లారెడ్డి గారిని ఇలా దూషించడం, మరి ఆయన గులాంగిరి చేయమని చెప్పడం, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా మరి వాళ్ళు వచ్చి గులాంగిరి చేయాలి, మీరు రావాలి నన్ను పిలవాలని ఏ రోజైనా వచ్చారా? మీ దగ్గరికి ఎప్పుడన్నా అట్లాంటి ఏమైనా సందేశాలు వచ్చినాయా? మీరు ఈరోజు ఏం కారణం ఆ రోజు సండే రోజు చెప్పకుండా ఈరోజు సడన్గా వాళ్ళిద్దరు గులాంగిరి నేను చేయలేను కాబట్టి నేను రిజైన్ చేశానని చెప్పేసి ఆలోచించుకొని మరి మీరు రీజన్ ఇచ్చారు. సో ఇలాంటి ఒక ఏదైతే రీజన్ చెప్పి మీరు బయటకు వెళ్తున్నారో ఇది మీకు తగదు, ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండే మరి ఆ ఒక రెస్పెక్ట్ పెట్టుకొని మీరు ఏదైనా మాట్లాడేది ఉండే, నోటికి ఏదొస్తుంది మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మీరు మల్లారెడ్డి గారు చూస్తే ఆ రోజు ఆయన టీడీపీలో ఉన్నా కూడా మనకేంటంటే పని చేయాలనే ఒక తపన ఆయనలో ఉండే, మరి ఆ రోజు నుంచి అంటే ఎంపీ అయిన రోజులో 400 crore rupees కంటోన్మెంట్ బోర్డుకి తేవడం అంటే మీరు మర్చిపోయారు. ఆ రోజు మీరు విపి ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో ఫాలోఅప్ చేసి ఆయన ఖచ్చితంగా 10-20 crores అంటే వెళ్ళినప్పుడల్లా 20 crore rupees తీసుకొని వస్తూ ఉండే, మరి ఆ రోజు మర్చిపోయారా మీరు? అంటే ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన రోజులు మర్చిపోయారా? మరి అలాంటి మీకు మర్చిపోయి ఉంటే మాత్రం ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ కూడా తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటర్ బిల్ డిస్కౌంట్ ఎవరు చేశారండి? టీడీపీ గవర్నమెంట్ చేసిందా, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా? మరి ఆ రోజు మీరు మనం స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీ మధ్యలో మరి కేటీఆర్ అన్న గారు వచ్చి ఆ రోజు మధ్యలో కూర్చొని క్లియర్గా 16 crores మాఫీ చేయడం జరిగిందా లేదా? ఆ రోజు వచ్చి ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడతా అంటే ప్రజలకు 16 crores మాఫీ చేసి పెడదామంటే నువ్వు కాదా ఆ రోజు ఆపింది? ఎందుకు మళ్ళా అంటే కేశవ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పేసి ఆయన పేరు పెద్దగా అవుతుందని చెప్పేసి ఆ రోజు ఆపింది మీరు, లేకపోతే ఆ 2016లోనే అందరికి ఎవరికి వాళ్ళకు డిస్కౌంట్ వెళ్ళిపోతూ ఉండే. ప్రజలని ప్రాబ్లంలో పెట్టింది మీరు. మీ ఒకటి అనుభవం బాగుంది అనుకున్నాం కానీ మేము బోర్డు మెంబర్ అందరం నమ్మాం, కానీ మనల్ని మొత్తం ముంచి పట్టేశారు ఆ రోజు. అప్పటి నుంచే మీ మీద నమ్మకం పోయింది, అయినా కూడా మీరు విపి అయ్యారు,
మీరేదో చేస్తారు, నేను ఫాలోఅప్ చేస్తాను, కేశవ్ రెడ్డి గారు బాగా పనిచేయట్లేదు, నేను చేసి చూపిస్తాను, నేను చేసి చూపిస్తాను అంటే చాలా బిగ్ విపి పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు కూడా కుర్చీ కావాలంటే నేను కూడా అడుగుతుండే, కానీ నేను ఆ రోజు అడగలేదు. సరే మీరు నాకన్నా ఎక్కువ అనుభవం ఉంది కదా, చేస్తారేమో అని చెప్పేసి మీకు ఆ రోజు కుర్చీ అంటబెట్టడం జరిగింది. మీరేం చేశారంటే రామకృష్ణ గారు, మీరు మన ముఖ్య ప్రాబ్లంలు మరి పాండే యాదవ్ గారి ఏరియాలో రమ్మనుకుంటే ఉండే, ఇప్పటి నుంచో ఇష్యూ అది ఇప్పుడు కాదు, 15 నుంచి ఉండే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అది చేసినాం ఇది చేసినాం, ఏం చేయలే. మరి పాండే యాదవ్ గారు ఎన్నిసార్లు వాన పడదాలు, మరి ఆయన నేను ఆడ పోయి మా ప్యాంట్లు పైకి ఎత్తుకొని మొత్తం మురికినే కాలువలో తిరిగే రోజులు ఎప్పుడు కంప్లీట్ అయిందండి? అది చేశారా మీరు? ఏ రోజైనా మీరు అంటున్నారు ఇన్ని పేపర్ చూపిస్తున్నారంట, నేను స్టేట్ గవర్నమెంట్కి ఇది రాసిన అది రాసిన అని, మీరు పోయి మీ సబ్మిషన్ అక్కడ ఇచ్చి ఉంటే, మీరు పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండే, నేను ఫోటో దిగిన, నేను ఇచ్చిన కేటీఆర్ అన్నకో లేకపోతే కేసీఆర్ అన్నకో ఎవరికైనా మంత్రులకో లేకపోతే ఆఫీసర్ని కలిసినా మీరు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండే. ఉన్నాయా మీ దగ్గర అట్లాంటివి ఏమన్నా? 3.5 సంవత్సరాలలో మీరు ఎంత ఫాలోఅప్ చేశారు చెప్పండి నాకు. మరి పాండే యాదవ్ గారు కంటిన్యూస్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా చేశారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి 3 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. మీరు ఆయన ఎంబడి ఒకటో రెండో సార్లు వెళ్ళారు, అది కూడా అంటే ఒక మెంబర్ ఎంబడి పడితే కానీ మీకు ఆ బాధ తెలియలేదు. ఆయన రోజు వర్షాకాలం వస్తే చాలు, మొత్తం వర్షాకాలం అయిపోయినాక వాటర్ అంతా వెళ్ళిపోయినాక వారం రోజులు 10 రోజులు ఆయన జ్వరం పట్టుకొని ఆయన పడుకోవాలి, మేము పడుకోవాలి, మీకేం బాధ ఉందండి? ఏఓసీ సెంటర్ క్లోజర్ ఎవరు పరిధిలో ఉందండి? ఏఓసీ సెంటర్ ఇలా రోడ్ క్లోజర్ మేజర్ రోడ్స్ మీ వార్డులో ఉన్నాయి, వార్డ్ 5లో ఉన్నాయి, దాని గురించి పట్టించుకున్నారా మీరు? కంటిన్యూస్గా మీరు ఉట్టి మాటలు మాట్లాడే తప్ప, మీరు డిఫెన్స్ మినిస్టర్ని ఎన్నిసార్లు కలిసారండి? మేము తర్వాత వెళ్ళాం, ఇదే మల్లారెడ్డి గారు మళ్ళీ మమ్మల్ని నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి తీసుకెళ్లారు మా ఇష్యూస్ అని చెప్పాము. ఆ రోజు మేము మీరు ఎప్పుడన్నా చెరువు తీసుకున్నారా? మీరు ఇట్లాంటి బేగారు మాటలు మాట్లాడి మనకు హెల్ప్ చేస్తున్న వాళ్ళని, ఇవాళ నీ కుర్చీ కోసం మన హెల్ప్ చేస్తున్న వాళ్ళని తిట్టడం మాత్రము నీ విఘ్నత గేడుస్తా, నువ్వు చదువుకున్నవి నువ్వు విఘ్నత గేడుస్తా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆల్రెడీ అంటే లోకనాథ్ గారు ఇప్పుడు చెప్పినారు నువ్వు మొన్న జేఏసీ మీటింగ్ పెట్టినావు, నువ్వు జేఏసీ మీటింగ్ పెడితే నెక్స్ట్ అదే మినిట్ నెక్స్ట్ డే రోజు జేఏసీ వాళ్ళు ఎట్లా తిట్టారో నీకు కూడా తెలుసు. అలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇవాళ మాట్లాడుతావు నువ్వు కాంగ్రెస్ నేను పోయి రేవంత్ అన్న తోటి కలుస్తా అది చేస్తా ఇది చేస్తా అని, మరి నువ్వేంటివి రాజీవ్ గాంధీ పప్పు అని నువ్వేంటివి? మరి అదే పార్టీలో పోయి చేరుతా? అదే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారిని పప్పు అంటివి? మరి ఇప్పుడు పోయి నువ్వు అదే పార్టీలో అప్పుడు మరి ఎవరు ఉన్నారు అదే పార్టీలో? రేవంత్ అన్నాడు కదా మరి నువ్వు అంటే పప్పు పార్టీలో నువ్వు చేతున్నావు కదా బాబు. నువ్వు ఒక పప్పు పోయి, నువ్వు ఒక కంటమెంట్ పప్పు పోయి, లాస్ట్ 3.5 ఇయర్స్లో నువ్వు చేసింది ఏమీ లేదు, దీన్ని ఒప్పుకో నువ్వు ఏం చేయలేదు కాబట్టి 7 సభ్యులు ఒక్క దగ్గరకు వచ్చిర్రు. క్లియర్గా ఏం చెప్తున్నావు నువ్వు? ఏ మాట కూడా పని చేయలేదు. లోక్నాథ్ గారు మీరు కంటిన్యూస్గా సపోర్ట్ చేసిర్రు, ఒక్క 2 పనులు ఒక హాస్పిటల్ అది కూడా ఈ టర్మ్లో ఓపెన్ కాలేదు, దాని తర్వాత ఆ హాస్పిటల్ ఇనాగ్రేషన్ అయినప్పుడు ఇప్పటి వరకు కూడా దాన్ని అంటే 38 హాస్పిటల్ ఎక్కడ లేదు అంత మంచి బ్యూటిఫుల్ హాస్పిటల్, దాని వర్కింగ్ లోకి నువ్వు తీసుకురాలేకపోయినావు. మరి ఇంకోటి మరి అన్న కమ్యూనిటీ వాళ్ళు 1 కోటి రూపాయలు 3.5 ఇయర్స్లో 1 కోటి రూపాయలు ఎనికి చేతకాల ఎనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండి సరే అండి మా బోర్డు తిడిచేద్దాం వేరే మన నీ వార్డులో నువ్వేం చేసినావు? 3.5 ఏళ్ళ నుండి ఎవరికైనా ఉంటే వైస్ ప్రెసిడెంట్గా నేను ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చేసుకోవాలని చెప్పేసి నువ్వు ఎప్పుడన్నా సార్ పట్టించుకున్నావా? రికార్డ్ చేసి చూపిస్తా ప్రతి ఒక్క బోర్డు మెంబర్ 7 బోర్డు మెంబర్లు మోర్ దెన్ 10 క్రోర్స్ ఎవ్రీ ఇయర్లో చేస్తే నువ్వు మాత్రం 2 కోట్లు కూడా పనిచేయలేవు నీ బోర్డు నీ దాంట్లో. ఈ స్టేట్మెంట్ ఇంతకుముందు కూడా ఇచ్చిన 2017-2018లో కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన, నువ్వు ఎఫ్సీ వర్కులు పని చేయట్లేదు, మిగతా బోర్డు మెంబర్ పనులను అయిపోయినాయి నువ్వు చేయలేదని చెప్పేసి మీ ప్రజలకు తెలవాలని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన, అది కూడా ఇస్తా మీకు కాపీ ఇవ్వాలా? సో ఇలాంటి దుష్ప్రచారం చేయడం బంద్ చేయండి. పబ్లిక్ అంటే పని చేయాలా, నువ్వు లీడర్ అయినావు అంటే పబ్లిక్ వాళ్ళు అయినావు. ఇవాళ అంటున్నావు ప్రతి స్టేట్మెంట్లలో నా ఓటర్లు అని, ఓటర్లకు పని చేస్తే నువ్వు ఉంటావు లేకపోతే కనిపించవు. నువ్వు నీకు నిన్ను ఏ పార్టీ పిలుస్తలేదు ఇవాళ, నీ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్లు మా ఎమ్మెల్యే గారి దగ్గర రండి లేకపోతే కంటమెంట్ బోర్డుకి, నీ వార్డు నుంచి వచ్చిన కంప్లైంట్లు ఏ వార్డుల నుంచి కూడా రావు. ప్రతి ఒక్క మెంబర్ చాలా కష్టపడి మరి ఈసారి అంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత కష్టపడ్డారో అందరికీ అంటే అందరు బోర్డు మెంబర్స్ తెలుసు, కానీ నీ వార్డుల నుంచి వచ్చిన కంప్లైంట్ మాత్రం 7 కూడా రావు. సో కొంచెం పని మీద దృష్టి పెట్టి చీర అనేది ఎప్పటికి శాశ్వతం కాదు, పేషెన్స్ ఉండాలా. మరి నాకు ఒక 2.5 ఇయర్స్ కింద ఈ చీర వచ్చేది ఉండే, ఒక్కసారి అడిగినా దాని తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నేను ఎప్పుడైనా మాట ఎత్తిందా? సో చీర ఇప్పుడు 3-4 నెలల కోసం వచ్చి డెఫినెట్గా చేసి చూపిస్తాం, ఫాలోఅప్ చేసినాం. వీపీ చీరలో ఉన్నకున్నా కానీ లాస్ట్ 1 మంత్ నుంచి ఫాలోఅప్ చేసినాం కాబట్టి సాయన గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, మరి ఆ రోజు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, హరీష్ రావు గారితో మీటింగ్ పెడితే కానీ మరి అది క్లియర్ కాలేదు. ఒప్పుకుంటాం వచ్చే బకాయిలే నో డౌట్, కానీ దానికి ఫాలోఅప్ అయింది వాళ్ళ 11 కోట్లు రావడం జరిగింది. మళ్ళీ వచ్చే వారంలో వాళ్ళు ఇంకో 10 కోట్లు డెఫినెట్గా తీసుకొస్తాం. మరి ఇలాంటి ఒక అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, పనిచేసే ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ మీరు ఇట్లా
నేను పని మీద ఇంట్రెస్ట్ లేదు, బోర్డు మెంబర్లతో ఏం లేదు, ఉట్టిగా కూర్చుపోయి వస్తా కూర్చుంటా మాట్లాడతా పోతా అనేది లాస్ట్ 3.5 ఇయర్స్లో మీరు టైంపాస్ చేసేది తప్ప ఇంకా వేరే ఏమీ కూడా చేయలేదు. సో ఇలాంటి మాటలు మీరు మంచిగా అంటే చెప్తున్నా, ఈ పార్టీ కాదు ఏ పార్టీలు కూడా నీళ్ళంటో రానియరు, నువ్వు పోయినా ఏమాడు ఉపయోగం కూడా ఉండదు. సో ఆ నోరు జర మూసి జర నీట్గా మాట్లాడితే సదుగుణం లేక మాట్లాడు, వేరే అంటే రాబోయే తరాలకు రాబోయే యూత్కి ఒక ఎగ్జాంపుల్ లాగా మారు. నీకు తెలివి ఉన్నది ఒప్పుకున్నాం, కానీ ఇట్లాంటి ఒక నెగటివ్ వేలో పోతున్నావు కదా, ఇది ఏ రోజు ఎవరికి కూడా నీకు పనికిరాదు, పబ్లిక్ కూడా పనికిరాదు. సో కొంచెం ఆలోచించి మాట్లాడినప్పుడు మరి మల్లారెడ్డి గారికి నీతోడు ఎప్పుడు కూడా పని పడలేదు, అలాగే రాజశేఖర్ గారు నీతో ఎప్పుడు పనిలేదు, నువ్వు కూడా మొన్న వచ్చినావు. ఏ ఎవరి చొరవతోటి మీరు ఎంపీ నామ నాగేశ్వరరావు గారిని కలిసారు ఆ రోజు? ఎవరు తీసుకెళ్లారండి మిమ్మల్ని? ఆయన పని మీద తీసుకెళ్ళడా? మీకు మన కంటమెంట్ బోర్డు విషయాలని మరి ఎంపీ మనకు ఇక్కడ ఎంపీ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం లేరు కాబట్టి ఆయన దగ్గర తీసుకెళ్ళి మరి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి తీసుకెళ్ళి కలిపేయడం జరిగింది కాదంటారా? ఈరోజు మీరు పప్పు అంటారా ఆయనని? మీరు జాగ్రత్త, రామకృష్ణ గారు మళ్ళీ మాటలు మాట్లాడితే నీకు అవసరం ఉన్న రోజు ఒకలాగా, మళ్ళీ అవసరం లేనప్పుడు ఇంకోలాగా మాట్లాడితే మాత్రం సహించలేదు. మరి నెక్స్ట్ టైం డెఫినెట్గా మరి మీ ఫోటోలో చెప్పుల దండలు వేసుకోవాలనుకుంటే మాత్రం మళ్ళీ ఇంకోసారి మాట్లాడే డెఫినెట్గా అది కూడా చేసి చూపిస్తాం. టీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ గారి నుంచి చిన్న కార్యకర్త వారు కూడా అందరూ కూడా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. మీరు కూడా ఎట్లా మీకు తెలుసు, ఒక్కసారి పార్టీ దాటినాక నీ నోరు దాడుతూ ఉన్నది, మరి అది దగ్గర పెట్టుకుంటే మంచిది కబడదారని చెప్తా ఉన్నాను. మాకు మాట్లాడినట్టు ఇప్పుడు అన్న చెప్పినట్టు కూడా 3 కోట్లు రమణకుంటకు వచ్చింది, 11 కోట్లు ఇవాళ తీసుకొచ్చినాం, అది ఎఫ్సీ గ్రాంట్స్లో తీసుకొచ్చినాం. ఇవాళ ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు, మరి అందరు ఎమ్మెల్యేలు ఇచ్చినట్టు కూడా ఇవాళ ఆయన పోస్ట్ లేకుండా కూడా ఒక కంటోన్మెంట్ ఒక అంబులెన్స్ 21 లక్షలు పెట్టి అంబులెన్స్ ఇప్పించిండు. మరి ఇట్లాంటి అన్నీ చేసేసి మరి మీరు ఇంకోటి ఇంకొక మొన్న మేము నో కాన్ఫిడెన్స్ పెట్టి దాని గురించి కూడా మాట్లాడారు, అంటే ఇట్లాంటి ఎక్స్టెన్షన్ పీరియడ్లో వైస్ ప్రెసిడెంట్ని దించలేమన్నారు. అంటే మీరు 2013-14లో మరి మీ సతీమణి అనురాధ గారు మరి ఆ రోజు బోర్డు మెంబర్, మరి ఆ బోర్డులో కూర్చున్నప్పుడు మీకు ఐడియా లేదు ఆ రోజు 2013లో నర్మదా గారిని ఆ రోజు విపి ఉన్నప్పుడు మరి ఆమెని తప్పించి మరి ఆ రోజు కేశవరెడ్డి గారు ఒక 3 నెలలు అదే ఎక్స్టెన్షన్ పీరియడ్లో మరి ఆయన విపిగా ఉండడం జరిగింది. దాని తర్వాత మీడియా 3 మంత్స్ తర్వాత మళ్ళీ అదే ఎక్స్టెన్షన్ పీరియడ్లో జయప్రకాష్ గారు ఉన్నారు, మరి ఆ రోజు మీరు లేరా, మీకు తెలీదా? అదే 2006 యాక్ట్ కదా, 2006 యాక్ట్ అయిందేమో 2013-2014లో, అంటే ఇప్పుడు 2020 కాబట్టి చేంజ్ అయిపోతుందా? చెప్తున్నాం కదా ప్రతి యాక్ట్ని ప్రతి రూల్ని నీ పరంగా నువ్వు మార్చడానికి చూసినావు, కానీ నీ కుర్చీని కాపాడుకొని ట్రై చేసినావు, కానీ ఏ రోజు కూడా మా బాధలను పట్టించుకోనికి రూపాయి కూడా ఇంట్రెస్ట్ పెట్టలేవు. ఇంకోటి సభాముఖమైన చెప్తున్నానంటే కంటమైన ప్రజలకు కొంతమంది అంటే ఒక్క మనిషి గురించి డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాము, చాలా మేము ప్రాబ్లంలో ఉండే ప్రజలు కూడా ఉండే, కానీ డెఫినెట్గా ఈరోజు కుర్చీ కోసం కాదండి మేము కొట్లాడేది, మేము చాలా బాధపడ్డాము, ఉన్నాయి 6 మంత్స్ కాబట్టి డబ్బులు కూడా వచ్చేది ఉన్నది, పనులు చేసి చూపించే ఒక తపనతోటి ప్రతి ఒక్క బోర్డు మెంబర్ ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కుర్చీ కోసం ఏమాత్రం కూడా కాదు, 3-4 నెలలు కుర్చీలు ఉంటే కాదు, కానీ పని చేసి చూపించాలనే ఒక తపనతోనే. సో అందరికీ మిగతా లీడర్స్ ఎవరైతే ఇవాళ ప్రశ్నిస్తున్నారో ఏమవుతుంది ఏం చేస్తున్నారు కుర్చీ చేస్తున్నారని, ఈ 6 నెలలు మీరు చూడండి పని ఎట్లా చేస్తామో. ప్రతి ఒక్క బోర్డు మెంబర్ ఫండ్కు ఏం కరువు లేదు, ఏ పని అయినా సరే ఈ 6 మంత్స్ లోపల కంప్లీట్ చేసే మేము మళ్ళీ బోర్డు ఎలక్షన్స్కి వస్తాం. ఆ ఒక పూర్తి నమ్మకం మాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది, మా పైన మాకు ఉన్నది, బోర్డు మీద కూడా ఉన్నది, అఫీషియల్స్ కూడా టోటల్గా మరి సపోర్ట్ చేస్తారు, దీంట్లో ఇంజనీర్స్ అయినా సరే మరి ఏ పని ఉన్నా సరే కంప్లీట్ చేసే మళ్ళీ బోర్డు ఎలక్షన్స్కి వస్తాము. మరి మీరు ప్రజలకు ముఖ్యంగా ఎలాంటి మీరు బాధపడే అవసరం లేదు, మీరు రోడ్స్ అనండి, డ్రైనేజెస్ అనండి, మీరు స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తారు, 1st week of October నుంచే అన్ని వర్క్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకెలాంటి అలా ఇష్యూస్ ఉంటే మీరు ఖచ్చితంగా మా బోర్డు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు అప్డేట్ చేస్తే వచ్చే బోర్డు మీటింగ్లో అది కూడా మేము అజెండాలో యాడ్ చేసి అది కూడా క్లియర్ చేసేటట్టు చూస్తాం. అండ్ నౌ యూల్ సీ డెఫినెట్లీ ఒక చేంజ్, ఒక మంచి వర్కింగ్ బోర్డు అనేది మీకు చేసి చూపిస్తామని మరి మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అన్న ఇప్పుడు ఒక్కటి అదే అందుకే చెప్పిన క్లియర్గా, అంటే మెంబర్ లేడంగా మెంబర్ ఉన్నాడు, మెంబర్ని కాదనుకోనండి, మెంబర్ చేయలేడు కాబట్టి బోర్డు అయితే ఉన్నదా, డెఫినెట్గా ఇక్కడ మేము కూడా ఉన్నాము యాజ్ అ వైస్ ప్రెసిడెంట్, ఐ మీన్ ఎన్నికైనాక మేము ఇక్కడ కూర్చుంటాం, ఎనీబడి కెన్ కమ్ ఇన్ అండ్ వాళ్ళ రిక్వెస్ట్ పెట్టచ్చు, ఇంజనీర్తో ఖచ్చితంగా అది చెక్ చేయించి అజెండాలో తీసుకొని పని పూర్తయ్యేలా చూస్తాం మనం వచ్చే బోర్డు మీటింగ్లో. నేను డెఫినెట్గా అదే చెప్తున్నాను, మాకంటూ రవేణ అంటే మాకంటూ అక్కడికించి మంది ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నరసింహ గారు అక్కడికించి ఆల్రెడీ కంటాక్ట్ చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆల్రెడీ ఆయన ప్రాబ్లం చూస్తున్నాడు, బోర్డు మెంబర్ ఉన్నాడు కాబట్టి మేము ఊరం పట్టించుకోలేదు, సార్ నరసింహ యాదవ్ గారు ఎంత దూరం చేయగలుగుతున్నాడు ఏమేమి చేస్తున్నాడు అనేది ఆయన సొంతం చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, మేము గతంలో నిలబెట్టిన వాళ్ళు కానీ ఇంకా ఎవరన్నా ఉన్నా కానీ
వాళ్ళందరూ వచ్చినా కాలనీ వాళ్ళు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పని చేసి చూపిస్తాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే మా వాళ్ళు కొంచెం నకలు చేస్తున్నారు, వాళ్ళని కావాలనే నేను పనులు చేయలేదు, ఇప్పుడు చేసుకుంటా నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అంటాడు. మాకు మాకు పని ఇవ్వడం ఇంపార్టెంట్, ప్రోటోకాల్స్ ఇవన్నీ కాదు. ఇప్పుడు ఎలాంటి టైం అంటే ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టిండే ప్రజలు బాధపడుతున్నారు అక్కడ, మాకు పని అవ్వడం ఇంపార్టెంట్. చేసుకుంటే ఆయన చేసుకున్నా సరే మాకేం ఇబ్బంది లేదు, కానీ పని మాత్రం స్టార్ట్ కావాలా ఒకటే ఉద్దేశం. లేకపోతే స్టార్ట్ చేయడమే, పని స్టార్ట్ అయితే పిలవడం ప్రోటోకాల్ అవన్నీ పాటిస్తాం, కానీ పని చేయడం ముఖ్యం. రీజన్ వల్ల ఆపడం పని అయితే మాత్రం ఆపం. ఆయన కలవాటే కదా, లారీలు వచ్చినాక మొత్తం క్లీనింగ్ అయిపోయి మిషన్లు వచ్చినాక ఇప్పుడు కాదు తర్వాత ఒకరికే కొడతా ఇవాళ వద్దు మన నేను మళ్ళీ చెప్తాను. లారీలను కానీ అన్ని కానీ పంపించిన రోజులు చాలా ఉన్నాయి. సో అసలు కథలు ఏవైతున్నాయో ఈ జిమ్మిక్ ప్లేయింగ్ పబ్లిక్ హరాస్మెంట్ ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఇంతకుముందు కానీ గవర్నమెంట్ ఇచ్చింది ఆ పోనీ వచ్చి వాళ్ళు డైజెస్ట్ చేసేసుకుంటున్నారని. ఇప్పుడు 14th FC అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే బయటకు వచ్చినాయి. ఎప్పుడైనా విన్నారా మీరు పోనీ ఇంతకుముందు పేపర్లో చెక్ చేయరు 14th FC అనేది ఎప్పుడైనా వచ్చిందా? 2015 నుంచే వాళ్ళు ఇవ్వడం జరిగింది, మరి మేము ఖర్చు పెట్టడం జరిగింది. తలా ఒక వాడికి 1 కోటి రూపాయలు వస్తున్నాయి, మరి అది కరెక్టా కాదా? నేను చెప్తున్నా, నేను అంటే ఈ సీట్ గురించి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, ఇంతకుముందు మేము డైరెక్ట్గా ఓరల్గా లేకపోతే మెసేజ్ ద్వారా డెఫినెట్గా కేటీఆర్ గారికి హరీష్రావు గారికి చెప్పడం జరిగింది. మొన్న మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. అంటే 14th FC అది ఉందో అంటే నేషనల్ అంటే సెంట్రల్ FC కాకుండా స్టేట్ FC కూడా మాకు రావాలని. అంటే ఆయన ఏమన్నారంటే ఇప్పటి నుంచి మీరు అన్నట్టు కరెక్టే, అది మున్సిపల్ ఎవ్రీ మంత్ సారీ ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. మీది కూడా అంటే ఇంతకుముందు అయింది, కొంచెం డిలే అయింది, కానీ ఖచ్చితంగా ఇయర్ నుంచి మీది కూడా ఎవ్రీ ఇయర్ స్టేట్ FC సెంట్రల్ FC అది కాకుండా TPT కూడా అన్ని కూడా అంటే కొత్త గవర్నమెంట్ అంటే సెకండ్ టైం ఇప్పుడు తీసుకున్నది అన్ని కొంచెం కేటగరైజ్ చేయడానికి కొంచెం టైం పడతా ఉన్నది. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండ్ లోపల అది కూడా స్టేట్ FC కూడా తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చడం కాదు, ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి అందరికి ఇన్స్టాల్మెంట్స్ పోయినట్టు మాకు కూడా ఖచ్చితంగా వస్తాయి. అది ఆల్రెడీ హరీష్రావు గారు క్లియర్ చేశారు. అదే ఇప్పుడు మీరు ఆ విషయం నేను రాష్ట్రం ఇచ్చిందని చెప్పుకునేటప్పుడు ఇది కేంద్ర ఫండ్ రాష్ట్ర ఫండ్ కూడా వస్తాయి. వాళ్ళు క్లియర్ చెప్పినా కదా, ఇప్పుడు FC అని చెప్పినాం కదా, వచ్చేసిన 14th FC నిధులు మేమేమో ఎక్కడ దాపెట్టలేదు. మొన్న 10 ఇయర్స్ దాటి అయిపోయింది కదా మనకు ఎలక్షన్ కంటే ముందు. సో 10 ఇయర్స్ అయినప్పుడు మనకు ఎవ్రీ 10 ఇయర్స్కు వార్డులు ఏమైనా ఉంటే బైఫర్కేషన్ చేసుకోవడం కానీ ఏదైనా చేసుకోవడం కానీ మనకు 2006 యాక్ట్లో అది సదుపాయం ఇవ్వడం జరిగింది. 2006 యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఏదో చేస్తున్నది ఏదైతే ఉన్నదో దానికి మమ్మల్ని CO గారు అందరినీ కూర్చోబెట్టి బోర్డు మెంబర్లను అడగడం జరిగింది. ఈ ఓట్లు తొలగించడం అనేది ఇది మా చేతిలో కాదు, సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి. గవర్నమెంట్ స్థలాలలో ఇల్లీగల్గా ఎంతమంది అవుతున్నారో థ్రౌట్ ఇండియా లెవెల్లో ఓన్లీ క్యాండ్ బోర్డ్ మెంబర్స్కు సంబంధించి మాత్రమే తొలగించడం జరిగింది. ఇవి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వాళ్ళకు ఉన్నాయి ఓట్లు. సో ఇక్కడ కన్ఫ్యూజింగ్ మొదలైంది. మా వాళ్ళకు కూడా చాలామందికి చెప్పడం జరిగింది, వాళ్ళు పదే పదే అంటారు నేను మొన్న ఎమ్మెల్యే గారు ఓటు వేసిన, నేను MP గారికి ఓటు వేసిన, మొన్న ఎందుకేం సార్ మాకు ఉంది ఓటు మేము వేస్తున్నాం సార్ అంటారు. సో అట్లా కాదమ్మా, ఇది క్యాండ్ బోర్డుకు ఏదైతే ఉందో ఎలక్ట్రోల్ ఇది మార్చి పెట్టారు, వీళ్ళకి అలాగ ఉంది కాబట్టి లేవన్నారు. నా దగ్గర చూసుకున్నట్టయితే 35,000 ఓట్లు ఉండేవి, హయ్యెస్ట్ ఓట్లు ఉండేవి, దాన్ని తొలగించి 14,000కి తెచ్చారు. ఇప్పుడు చూసినట్టయితే 8,400 ఓట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు కొత్త యాక్ట్ ఏదైతే ఉందో 2020లో వస్తాయని చాలా నమ్మకం ఉంది అందరికి కూడా. క్యాండ్ బోర్డు యాక్ట్ వేరేగుంది, పార్లమెంట్ యాక్ట్ ఒకటి ఉంది. సో వాళ్ళు చేస్తామని చెప్పి నమ్మకంతో మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళని CO గారితో మీటింగ్లో మాట్లాడినప్పుడు వీళ్ళందరికీ మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, మరి ఇదంతా ఎవరు చేయాలి సార్ అంటే ఆయన ఏమన్నారంటే మీ వార్డు మీ పరిధి ఎంత దూరం ఉందో ఓట్లు తగ్గినా కానీ మీ పరిధి మీకు మొత్తం ఉంటుందండి అని చెప్పాడు. అది వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మా దగ్గర ఓట్లు లేవు అందులోంచే మా దగ్గర పని చేస్తలేడు అని అంటారు. అది అందరికీ కొంతమంది వాళ్ళంతలా వాళ్ళే సృష్టించుకొని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. అట్లాంటిది ఏం లేకుండా అన్ని బస్తీలలో అన్నిట్లలో జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న 105 గల్లి అనుకోండి, ఇంద్రమ్మ నగర్ బ్రిడ్జ్ అనుకోండి, లేకుంటే మొన్న లాస్ట్ ఒక 6 మంత్స్ కింద కొన్ని పైప్ లైన్లు కోమట నాగయ్య గల్లి గారు వేసిన దగ్గర అనుకోండి, ఇవన్నీ కూడా మాకు ఓట్లు లేవు. అయినా కానీ ఖచ్చితంగా అన్నిట్లకు మేము అందరికి కూడా
ఎంతవరకు గవర్నర్ లోటు ఇప్పుడు ఏ లోటు లేకుండా నీళ్లు ఏ విధంగా వస్తున్నాయి, నీళ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఏ మెయింటెనెన్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మేము మా వార్డ్ పరిధిలో చేస్తున్నాం ప్రతి ఒక్క వార్డును. ఇది ఏదో ఓట్లు లేనందుకు తీయాలే చేయాలని ఇక్కడ లేదు. కావాలంటే ఇంకోటి ఏంటంటే మంచి అక్కడ ఉన్నాడంటే వాళ్లకు మినిమం అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం ఏంటంటే మంచినీళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని చెప్పి ఒక యాక్టే ఉంది, సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది, సైటేషన్స్ కూడా కావాలంటే మీకు ఇస్తాను. సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న మట్ ఫోట్ల కానీ వాళ్ళు మనుషులే, వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉంటారు. సాయిబాబా ఆర్ట్స్ కానీ మీ మాజీ ఉపాధ్యక్షుడు చేస్తున్న 198 బజార్ల కానీ ఎందుకు చేయలేదు? రసూల్పుర మీద మాత్రమే అంత ప్రేమ మీకు ఎందుకు? ఒకటినండి, దీంట్లో 108 ఇప్పుడు మీరు మట్ ఫోట్ ఆర్ట్స్ మాట్లాడుతున్నారు, దాంట్లో ఆల్రెడీ బోర్లు వేయడం జరిగింది. అది డివో ల్యాండ్, అది డివో ల్యాండ్. వేరే ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్లో కానీ లేకుంటే ఏవియేషన్ ల్యాండ్లో కానీ వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేస్తలేరు. కొన్ని ఏళ్ళ నుంచి వేచిన కూర్చోరు. ఇక్కడ డివో ఉన్నాడు కానీ డిఫెన్స్ ఎస్టేట్ డిఫెన్స్ లోపల ఉంది కాబట్టి డిఫెన్స్ ఎవరైతే డిఓ గారికి ఎస్టేట్ ఆఫీసర్ గారికి మేము కానీ బోర్డు మెంబర్స్ కానీ ప్రతి మా ఎమ్మెల్యే గారు కానీ అందరి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాబు నువ్వు మీరు ఏదైతే విద్యుత్ లైన్లు వేస్తూ ఉంటే విద్యుత్ వాళ్ళ శాఖ వాళ్ళకు మీరు వేయొద్దని చెప్పి భాజపా లెటర్ రాయడం జరుగుతుంది. ఇది మా స్థలం మీద ఉన్నారు వీళ్ళందరూ ఇల్లీగల్గా, మీరు వేయొద్దని చెప్పి పదే పదే వాళ్ళు లెటర్ రాయడం జరుగుతుంది. దాంట్లో మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం, బాబు ఉన్నన్ని రోజులు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకు కనీస సౌకర్యం చేయాలి కదా, లేకుంటే మొత్తం తొలగించాలి మీరు, లేకుంటే ఉన్నందుకు చేయాలని చెప్పి మన యాక్ట్లో ఉంది కదా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి అవుతుందని చెప్పి ఆశ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, ఎలా రాష్ట్రం అంతా నడుస్తుంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే బంద్ చేసింది. టీపీటీ కోసం మాట్లాడతారు కానీ రేపటి నుంచి అవి కూడా రావు, ఎందుకంటే సగం ఇల్లు ఈడ వితౌట్ పర్మిషన్ కట్టింది, ఇంక్లూడింగ్ మీ వార్డు. వాటి సంబంధం లేదండి, వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ భవిష్యత్తులో జరగవు. మీకు ఇదే జీవో 58 కూడా మీ ఎలక్షన్ అప్పుడు వచ్చింది, రసూల్పురకి వెళ్ళి 10,000 దరఖాస్తుని తిరస్కరిస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇది ఎయిర్పోర్ట్ ల్యాండ్. ఇందులో ఒక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే 8 మంది మంత్రులు చెప్పారు, ఇప్పుడు మీరు పొద్దునెల్లి కలిసిన మంత్రి కూడా చెప్పిండు, కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ ఇది ఉంది రక్షణ శాఖ మెడల్ ఉంచి వాళ్ళే కూడా బదలాయిస్తామని, మీరు ఒక్కటి కూడా బదలాయించారు. స్టేట్ గవర్నమెంట్కి ఎల్ఆర్ఎస్ ఉంది అవి అంటారు, ఒకటే మేము అంటున్నాం అంటే స్టేట్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ పెట్టినా లేకపోతే వితౌట్ ఏది శాంక్షన్ లేని బిల్డింగ్లు వచ్చినా అనైథరైజ్ బిల్డింగ్స్ వచ్చినా దేనికున్నా సరే దానికంటూ ఒకటి పెట్టి అప్పటిదాకా వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కానీ ప్లాట్లు కానీ రిజిస్ట్రేషన్ చేయొద్దని వాళ్ళ నిబంధనలు పెట్టారు. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మాకు ఆ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన నిబంధనలను ఇవి కూడా వర్తించి దయచేసి వెళ్ళాలి. దీంట్లో రిజిస్ట్రేషన్ మా ఇష్టపూర్తికంగా మేము పెట్టిన దాని మీదకించి నడుస్తుంది. మేము ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము రాసి పంపిస్తాము, మాకు అయ్యా ఉత్తర ట్యాక్స్ రిసిప్ట్ల మీద మీకు రిజిస్ట్రేషన్ చేయొద్దు అని మేము రాసి పంపిస్తాం వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు. మాకు అంటూ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది ప్రత్యేకంగా, అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందే కాకుంటే మా చట్టం ప్రకారంగా ఎట్లుందో అదే విధంగానే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ ఫ్లాట్లు కానీ ప్లాట్లు కానీ లేఅవుట్లు కానీ శాంక్షన్ ఇచ్చేది ల్యాండ్ బోర్డు, కాకుంటే అక్కడికి ఏం చేయవైతున్నాయో అవి కూడా మాకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా రాసి మేము ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. మేము ఏదున్నా సరే మాకు ఢిల్లీ నుంచే రావాలి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్.